అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమాలు 365 రోజులకు చేరుకోవడంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరుకుంటపాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. అమరావతి రాజధాని ముద్దు, మూడు రాజధానులు వద్దు అంటూ ప్లకార్డులతో నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మించడానికి 33,000 ఎకరాలు రైతులు భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. అమరావతి రాజధాని కోసం 365 రోజుల నుంచి రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే కొంచెం కూడా మానవత్వం లేదా అని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొట్టి పాలన సాగిస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. అమరావతి రాజధానిగా కొనసాగించకపోతే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలబోయిన చంచలబాబు యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు పమిడి రవికుమార్ చౌదరి, మండల టీడీపీ కన్వీనర్ మధుసూదన్ రావు, టీడీపీ యువ నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అందుకనే మీకు ఒకటే చెప్తున్నా, దయచేసి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అరాచకాలు సృష్టిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ప్రతి దగ్గర ఎస్సీ కేసులు బుక్ చేయటం. నేను నా లైఫ్, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు నన్ను ఒక్కడన్నా ఫోన్ చేసి ఎదుగా ఇతని మీద కేసు పెట్టి లోపలేని చెప్పిన దాఖలా. నేను ఎంతసేపటికి అభివృద్ధి అభివృద్ధి మన ఉదయం మీద పెద్ద కేసు పరిస్తే బ్రహ్మాండంగా మనకి కోర్టు వేస్తారు అనుకున్నాం. సరే ఏ కారణం ఏదో జరిగిపోయింది, మేమేం బాధపడలే. నాయకుడు ఎప్పుడు పోరాడుతూ ఉండాలా, బాధపడితే వచ్చేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే దేవినేని ఉమా గారు కానీ అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత బయటకు వచ్చి అమ్మటే మీటింగ్లోంచి బయటకు రావంగానే ప్రెస్ వాళ్ళు పిలిచేసి ఈరోజు ఇది ఈ కార్యక్రమం జరిగింది, ఇది జరిగింది, జరిగింది. ఇప్పుడు నేనున్నాను, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను. అంటే నేను ఎవరికి చెప్పండి, నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటా పోతే మీ అందరికి రిప్రజెంటేటివ్ నేను, నా బాధ్యత మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు చేస్తాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. వాళ్ళు ఎంత పొగుడులో ఉన్నారంటే మాకు 151 సీట్ ఉంది, మమ్మల్ని ఊరు ఏం చేయలేడు. మరి పిచ్చోళ్ళారా, తమిళనాడులో జైలు ఎందుకు ఒక్క సీటే వచ్చింది? ఒకరోజు కూడా ఆమె పోలా పోయి ఊటీలో కూర్చుంది, మళ్ళీ యువతల పార్టీకి ఒక సీట్ వచ్చింది. రాజకీయాలు అట్లా ఉండదు. జనంలో మార్పు వచ్చిందనుకో నువ్వు చేసిన తప్పుడు పనులు మేము కూడా వేసాం. చాలామంది అకౌంట్లో డబ్బులు వేసాం, పసుపు కుంకుమ డబ్బులు వేసాం, 3 రోజుల ముందు వేసాం. జనం ఒకసారి నాకు ఇవ్వండి, ఒకసారి నాకు ఇవ్వండి అని ఆడవాళ్ళందరూ పోయి జనాలు ఏడ్చి తండ్రి లేని బిడ్డ అని చెప్పి ఏడ్చి సింపతి తెచ్చుకొని ఒకసారి అవకాశం ఇస్తే, ఇదేమైనా కాలేజ్ సీటా ఒకసారి ఇచ్చేస్తే వాడు చదివితే చదువుతు లేకుంటే పంపించేదంట. 5 కోట్ల జనాభా గల రాష్ట్రం, ఇలాంటి రాష్ట్రానికి ఒక బాధ్యత అయిన నాయకుడు అవినీతి అని చెప్పేసి ఒక మార్పు చేసేసి ఎంక్వైరీ పెట్టేసేసి బిల్లు రాకుండా చేసేసి, కానీ ఈరోజు నియోజకవర్గంలో మనం చేసిన వాటిలో ప్రమాణమైన పని మంచిని మంచిగా రాయండి. ఈరోజు వాళ్ళకు కూడా తెలియాలా ఆ రోజు మేము చేసామనేది, వాళ్ళు కూడా తెలుసుకోవాలా. అదే ఇంత మంచి పని చేస్తే ఇవాళ వాళ్ళకే బిల్లు ఇవ్వండి. ఇప్పుడు మీ కార్యకర్తలు పనిచేస్తున్నట్టు మాత్రం తెలియజేస్తున్నారు. భయపడి దానికి ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు నేరం చెప్పి తెలుసుకుంటున్నాం. మీ అక్రమ కేసులకు కూడా భయపడే వాళ్ళు ఉదయగిరి వర్గంలో ఎక్కడా లేరు. ఈరోజు వైసీపీ పార్టీకి కార్యకర్తల బలం లేదు, గ్రామాల బలం లేదు. గారు 2 గంటల్లో మసాయి పెట్టి వచ్చారు, వెంకటరాబాలు వచ్చారు, కొట్టుకుపోయినటువంటి పొలాలు చూశారు, కొట్టుకుపోయినటువంటి బిడ్జీలు చూశారు, రోడ్లు చూశారు. కుదు తుఫాను వస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారు